హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీణా పాల ఫ్రెండ్స్ నా ఛానల్ను కొత్తగా చూస్తున్న వారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కన బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్ నేను ఈరోజు చికెన్ బిర్యానీ తయారు చేశానండి చాలా బాగుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా నేను చెప్పే ప్రాసెస్ చేస్తే చాలా ఈజీగా చేస్తారు చాలా సింపుల్గా కూడా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఇక్కడ నేను వన్ కిలో చికెన్ తెప్పించుకున్నానండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను స్పైసీ తగ్గట్టుగా కారం వేసుకోండి మీరు నేనైతే టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే ధనియాల పొడి కూడా టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇక్కడ అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా ఇలాగా కట్ చేసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి తరువాత పుదీనా వేసుకోవాలి అలాగే కొత్తిమీర తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి లెమన్ నిమ్మకాయ ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది పెరుగు వేస్తాం కాబట్టి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం సరిపోతుంది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను ఇక్కడ దంచుకొని వేసుకుంటున్నాను ఫ్రెష్ది అయితే చాలా బిర్యానీ టేస్ట్గా వస్తుంది అలాగే ఇక్కడ గరం మసాలా వేసుకుంటున్నాను గరం మసాలా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే బిర్యానీ మసాలా సరిపోతుంది పెరుగు ఫ్రెష్ పెరుగు అయితే మనము ఒక ఫోర్ ఆర్ ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకుంటే బిర్యానీ చాలా టేస్ట్ వస్తుంది మొత్తం ఇదంతా కలుపుకోవాలి బాగా మిక్స్ మిక్స్ చేసుకోవాలి ఈ ముక్కలకి బాగా మసాలా అంతా పట్టి ఒక త్రీ ఆర్ ఫోర్ అవర్స్ మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగా బిర్యానీ రుచిగా ఉంటుంది ఇది పక్కన పెట్టుకుందామా ఇప్పుడు వీటికి పక్కన పెట్టుకుందాము ఒక త్రీ ఆర్ ఫోర్ అవర్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది అలాగే ఇక్కడ నేను త్రీ గ్లాసెస్ తీసుకున్నాను త్రీ గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను కడిగి పక్కన పెట్టుకోవాలి బాగా టూ ఆర్ త్రీ టైమ్స్ కడిగి పక్కన పెట్టుకోనని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి బియ్యాన్ని ఒక ఇక్కడ మనం ఆనియన్స్ ఇక్కడ చిన్న చిన్న స్లైస్లైస్గా కట్ చేసుకుంటే బాగా బ్రౌన్ ఆనియన్స్ తయారైపోతాయి మనకి ఇక్కడ రెండు ఆనియన్స్ తీసుకున్నాను పెద్దవి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ ఒక టే టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ముక్కల్ని ఇలా చేసుకుంటే మంచిది మనకి తొందరగా బాగా బ్రౌన్ ఆనియన్స్ తయారైపోతాయి బాగా వేగిపోతాయి కాబట్టి చిన్న చిన్న స్లైసెస్గా బాగా నీట్గా విలువిగిపోయేటట్టుగా కట్ చేసుకోవాలి చూడండి బ్రౌన్ ఆనియన్స్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినాయి కదా ఇప్పుడు బాగా బ్రౌన్ అనేది తయారైపోయినాయి చూడండి పక్కన ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని వెడలపాటి బౌల్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఆయిల్లోకి వేసుకోవాలి ఆయిల్లోకి వేసుకోవాలి ఇది టూ త్రీ అవర్స్ పాటు నానబెట్టుకున్నాం కదా బాగా ఇందులో కారం పసుపు ధనియాల పొడి అంతా మసాలా అంతా బాగా మిక్స్ అయి ఉంటుంది కాబట్టి చాలా టేస్ట్ వస్తుందండి చూడండి ఈ విధంగా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇది బాగా ఉడికించుకోవాలి ఇది మూత ఇంకో బౌల్ తీసుకొని ఇందులో మనము వాటర్ వేడి చేసుకోవాలి ఇక్కడ నేను బియ్యము మూడు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఒక సెవెన్ గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇందులోనే హోల్ బిర్యానీ మసాలాన్ని వేసుకోవాలా రెండు బిర్యానీ ఆకులు చాపత్రి మిరియాలు మూడు అనాస పువ్వు లవంగాలు చెక్క అలాగే సాజీరా ఇప్పుడు టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకు వేసుకున్న తర్వాత ఒకసారిగా కలుపుకోవాలి ఉప్పు బాగా కలుస్తుంది కాబట్టి ఒకసారిగా కలుపుకోవాలి అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉంటుంది కదా ఈ విధంగా ఉడకాలి బాగా వాటర్ ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టిన బియ్యంని ఇందులో వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఒక్కసారిగా కలుపుకోవాలి ఎక్కువ కలుపుకూడుతూ విరిగిపోతుంది మనకి అన్నం కాబట్టి బాస్మతి రైస్ కాబట్టి చూడండి అది ఉడికే లోపల ఇక్కడ చికెన్ ఉడికిపోయిందో లేదో చూస్తాము చికెన్ ఉడుకుతుంది కదా ఇంకా వాటర్ అన్నీ ఇంకా వాటర్ ఉన్నాయి కాబట్టి చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇంకా బాగా మగ్గితే బాగుంటుంది ఇప్పుడు బియ్యం ఉడికిందో లేదో చూసుకుంటాము చూడండి చేతికి మనం ఒక సిక్స్టీ పర్సెంట్ దాకా ఉడికించుకోవాలి ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ చికెన్ కూడా ఉడికిపోయింది ఇప్పుడు బియ్యంని మనం ముందుగా రైస్ ఉడిపెట్టుకున్నాం కదా ఆ రైస్ని ఇందులో వేసుకోవాలి మనం బ్రౌన్ ఆండి తయారు చేసుకున్నాం కదా అది ఒక లేయర్గా వేసుకోవాలి అలాగే పుదీనా ఒక లేయర్గా వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవాలి తర్వాత ఇంకా మిగిలిన అన్నం ఉంటుంది కదా ఆ అన్నంని ఇందులో వేసుకోవాలి అంత పైన లేర్ లేర్గా వేసుకుంటూ వస్తే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మిగిలిన అన్నం కూడా ఈ విధంగా వేసుకొని పుదీనా మరీ చల్లుకోవాలి కొత్తిమీర చల్లుకోవాలి ఇప్పుడు మనము నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి బిర్యానీ ముందే వేయాల నేను లాస్ట్లో వేసుకుంటున్నాను బ్రౌన్ హానియన్స్ మిగిలినవి పైన చల్లుకోవాలి చూడండి ఇక్కడ నేను ఫుడ్ కలర్ నా దగ్గర లేదు కాబట్టి పసుపుని వాటర్లో కొంచెం మ్యాచ్ చేసుకొని వేసుకుంటున్నాను మీరు ఫుడ్ కలర్ అయితే వేసుకోవచ్చు ఆప్షనల్ అండి అది వేయచ్చు వేయకపోవచ్చు ఇప్పుడు ఒక థర్టీ మినిట్స్ పాటు నేను ఇక రోల్ పెట్టాను బరువుగా థర్టీ మినిట్స్ సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి థర్టీ మినిట్స్ అయిపోయింది ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ రెడీ అయిపోయింది కదా నా వీడియో గిన్నె మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కన ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్